ఓ బాలిక అపహరణ కేసును ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీసులు 2 గంటల వ్యవధిలోనే ఛేదించారు. పాత సింగరాయకొండ పరిధిలోని బాలిరెడ్డి నగర్కు చెందిన బొట్ల నాగరాజు ఓ బాలికను అపహరించాడు. బాలిక తల్లిదండ్రులు సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగరాజు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఒంగోలు బస్ స్టేషన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే నాగరాజును అదుపులోకి తీసుకున్నామని సీఐ లక్ష్మణ్ తెలిపారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ తెలిపారు. 2 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన సీఐ లక్ష్మణ్ ను స్థానికులు అభినందించారు. పల్లవి మరియు బొట్ల నాగరాజు పిల్లలు ఇద్దరు ఒకేలప్పటికీ చెందిన ఒంగోలులోనే ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో ఉంటుంది. మాకు తెలిసి వెంటనే ఆ లొకేషన్లో నేను మా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎస్ఐ గారు కూడా ఇచ్చి ఆ ఏరియా అంతా పరిశోధించిన తర్వాత అక్కడ ఈ కుంభా పల్లవి మరియు బొట్ల నాగరాజు ఆర్టీసీ బస్టాండ్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళని ట్రేస్ చేశాము. ఇమీడియట్గా వాడిని పోలీస్ స్టేషన్కి పిలువనిపించి ఉన్నతాధికారులు కూడా తెలియపరిచాము. అంటే ఒక చిన్న కాల్, ఒక డైల్ 100 కాల్ చేసిన వెంటనే ప్రకాశం జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి వాళ్ళ లొకేషన్ ఎక్కడ ట్రేస్ చేసి పట్టుకోమని చెప్పడం జరిగింది. మేడంతో పాటు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వరకు మేము కూడా స్పందించాము. ఇమీడియట్గా పోయినటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క భారతీయ బిడ్డను ట్రేస్ చేసి ఎప్పుడైతే చూపించామో ఆమె చాలా సంతోషపడటం జరిగింది. ఈ విషయంలో ఆమె యొక్క ఈ కుంభా పల్లవి ఎవరైతే మిస్సింగ్ గర్ల్ ఉన్నారో వాళ్ళ తల్లి కూడా ఇంజీ లక్ష్మి పోలీస్ స్టేషన్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెను విచారించి వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ కేసును ఫైల్ చేస్తామని తెలియచేశారు.